నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వరలక్ష్మి. నేను చేయబోయేది సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి. ఈ కర్రీకి టేస్ట్ ఉల్లిపాయలతోటే అనుకోవచ్చు. ముందుగా రెండు లవంగాలు, ఒక ఇలాచి, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. తరువాత రెండు బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ పువ్వు కూడా కొంచెం వేసుకోవాలి. ఈ కర్రీ సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ తొందరగా అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత 3-4 సార్లు కడిగిన చికెన్ని దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేస్తూ కలపాలి. దీంట్లో వాటర్ అస్సలు పోయొద్దండి. ఈ చికెన్లో వచ్చిన వాటరే సరిపోతుంది. ఇది చిన్న మంట మీదనే చాలాసేపు ఉడికించుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఈ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. కలుపుతూ ఉండాలి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. తరువాత కర్రీకి సరిపడా ఉప్పు ఎంత పడుతుందో అంతా వేసుకొని మిక్స్ చేయాలి మంచిగా. కాసేపు మూత పెట్టి తీసి మళ్ళీ ఒకసారి కలపాలి.
ఇలా ప్రతిసారి కలుపుతూనే ఉండాలి. ఒకసారి మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసి టూ త్రీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఇంకా చిన్న మంట మీదనే ఉంచాలి. ఇప్పుడు వచ్చేసింది కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఇలా ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇది బగారా అన్నంలోకి చాలా బాగుంటుందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.